Welcome to Health File. Mood Velaka Paiga, Gundasasra Chikitsalato, Prapancha Prakhyati Ganchina, Cardiac Surgeon, Dr. Ravishankar Polisetty, MD. Gata, Padhenmidi Sansralga Ayurveda, Mola Prakurti Pramanalanu, Allopathic Vaidya, Prakrielato Samanvayan Chestu, Abhur the Parchina, Serkutta Sastriya Vidhaname, Polyscientific Ayurveda. Prachin Ayurveda Vaidya Vidyanam, Herbal Allopathica Pranamichina, Prasutta Nepadhyamlo, Ayurveda Udgrandalanu, సంస్కృతంలో విస్తారంగా అభ్యసించి అపోసిన పట్టిన సాధికారతతో సునిశ్చితమైన అంతర్దృష్టితో విశ్వవిఖ్యాత గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి హృదయ సంబంధమైన వ్యాధుల సమగ్ర చికిత్స గురించి ప్రేక్షకుల సందేహాలకు నివృత్తి ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ది షో సార్. పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఏంటండి? మనం గత మూడు ఎపిసోడ్స్గా చెప్పుకున్నాం పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అంటే అది మూడు ఎపిసోడ్స్లో అయ్యే పని కాదు. ఎందుకంటే ఇది పాలిసైంటిఫిక్ ఆయుర్వేద మీద అలోపతి డాక్టర్స్కి కానీ ఆయుర్వేద డాక్టర్స్కి కానీ ఒక లెక్చర్ ఇస్తే అది 545 గంటలు పడుతుంది. అంత ఎలాబరేట్ సబ్జెక్ట్ ఇది. సో దీనిలో ఇది బిగినింగ్ ఎలా అయింది దీన్ని అంటే ఈ వాత పిత్త కఫాలు మూడు సమంగా ఉండడంతో బాడీ తనను తాను రీజనరేట్ చేసుకోవడము తనను తాను హెల్త్ రెస్టోర్ చేసుకోవడం చేసుకుంటుందని చెప్పుకున్నాం. సో ఈ వాత పిత్త కఫాలు అంటే ఏంటో తెలియకపోతే వాటిని మనం బ్యాలెన్స్ చేయలేం. సో అందుకని వాత పిత్త కఫాల మీద చేసిన రీసెర్చ్ ఒకటి ట్రాన్స్లేషన్ రీసెర్చ్ అంటాం అనమాట. అంటే వాతానికి అలోపతి పార్లెన్స్లో అంటే ఏంటి, పిత్తం అంటే అలోపతి అలోపతి లాంగ్వేజ్లో ఏంటి అనేది మనం వాత పిత్త కఫాల్ని జంతువులలో మోడల్స్ క్రియేట్ చేసి వాటి నుంచి అన్ని పారామీటర్స్ మెజర్ చేసి మనం కనుక్కున్నదే పాలిసైంటిఫిక్ ఆయుర్వేద యొక్క సైన్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం అంటే నేను కార్డియాలజిస్ట్ అయినా లిపిడ్స్ మీద అంటే కొవ్వు పదార్థాల మీద అలానే షుగర్స్ మీద చాలా రీసెర్చ్ చేశాను. కొవ్వు పదార్థాల నుంచి రీసెర్చ్ చేయడం నుంచి కనుక్కున్నది ఏంటంటే హార్ట్ ప్రాబ్లం హార్ట్లో స్టార్ట్ కాదు. హార్ట్ ప్రాబ్లం మనకి ఈవెన్ అలోపతి లాంగ్వేజ్లో కూడా కొవ్వుతో స్టార్ట్ అవుతుంది అంటున్నాం కదా. ఆ కొవ్వు కూడా అంటే గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని రకరకాల కొలెస్ట్రాల్స్ ఉన్నాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్. ఎల్డిఎల్లో కూడా 24 రకాల ఎల్డిఎల్స్ ఉన్నాయి. మనకి ఈరోజు అలోపతిలో తెలియదు అది. అంటే అలోపతిలో ఇంకా రీసెర్చ్ చేయాలి. మా రీసెర్చ్లో మేము కనుక్కుంది ఏంటంటే జస్ట్ లైక్ హెచ్డిఎల్ ఉంది, ఎల్డిఎల్ ఉంది, విఎల్డిఎల్. అంటే హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్, ఎల్డిఎల్ లో డెన్సిటీ, విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని రకరకాల ఫ్రాక్షన్స్ మనం క్రియేట్ చేసాం. అయితే ఈ ఎల్డిఎల్ అనేది ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నామో అది కూడా 24 రకాలు ఉంది. ఎందుకు ఉంది అనేది విశ్లేషణ చేయకపోవడం వల్లనే మనం అలోపతిలో చాలా కోల్పోతున్నాం. అంటే అలోపతి ఈజ్ అ వెరీ మెథాడికల్ రీసెర్చ్ చేసి వాళ్ళు చాలా కనుక్కున్నారు. అయితే ఆయుర్వేదంలో ఇది నాకు తెలిసింది ఏంటంటే ఇది చాలా ముందే ఆల్రెడీ చాలా వరకు రాసి పెట్టున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందనుకోండి, ఈరోజు టైప్ 1 టైప్ 2 జెస్టేషనల్ అంటున్నాం. కానీ డయాబెటీస్ గురించి 20 రకాల డయాబెటీస్ ఉంటాయని చెప్పి చరకుల వారు ఆనాడే రాశారు 20 రకాలు. అవి ఏంటో కూడా ఈరోజు మనము అంటే ఏంటో తెలియకపోతే మనం వాటి పరిశోధించలేదు. సో అంటే ఏంటో చెప్తారా? 20 టైప్స్ అంటే జనరల్ గా తెలిసింది ఏంటి, టైప్ 1 టైప్ 2 జువెనైల్ లేదా జెస్టేషనల్. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. సో ఈ 20 టైప్స్కి అంటే ఏంటో తెలుసుకునే ముందు వాతపిత్త కఫం వలన సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లూకోజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్లూకోజ్ గురించి మళ్ళీ కొంచెం డీప్గా వెళ్దాం. గ్లూకోజ్ మెటబాలిజం ఎలా మారుతుంది, వాత సిచ్యువేషన్లో ఎలా మారుతుంది, పిత్త సిచ్యువేషన్లో ఎలా మారుతుంది, కఫ సిచ్యువేషన్ ఎట్లా మారుతుందో ఒక ఐడియా ఇచ్చాను అనుకోండి. 20 టైప్స్ ఎందుకు, నా రీసెర్చ్లో 149 కారణాలు ఉన్నాయి బ్లడ్లో గ్లూకోజ్ పెరగడానికి. కానీ బ్లడ్లో గ్లూకోజ్ పెరిగినంత మాత్రాన డయాబెటీస్ అని నిర్ధారించకూడదు. ఇది కూడా నేను కనుక్కున్నాను అనమాట. దీని మీద బాగా మన పీర్ రివ్యూడ్ జర్నల్స్ అని ఉంటాయి, వాటిలో పబ్లికేషన్స్ ఇంకా వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తున్నారు మా ఆర్టికల్ని. ఎందుకంటే అది సంథింగ్ వెరీ రెవల్యూషనరీ. సో దాన్ని చేసేటప్పుడు చాలా వెరిఫికేషన్స్ చేస్తారన్నమాట. సో క్విక్ అనాలిసిస్ చేద్దాం. షుగర్ వాతంలో ఏం జరుగుతుంది, పిత్తంలో ఏం జరుగుతుంది, కఫంలో ఏం జరుగుతుంది. సో వాత తత్వం అంటే ఆయుర్వేదంలో ఏం రాసిందంటే చలత్వము అని ఒక లక్షణం ఉంది వాతానికి. చలత్వము అంటే అతిగా పనిచేస్తుంది. చాలా సింపుల్ లాజిక్ అండి. ఏదైతే ఏ అవయవం అయితే లేకపోతే ఏ మనిషి అయితే అతిగా పనిచేస్తాడో వాడి గ్లూకోజ్ ఆటోమేటిక్గా ఎక్కువ కావాలి కదా, సింపుల్ లాజిక్. సో వాతము వలన బాడీకి ఎక్కువ గ్లూకోజ్ కావాలి కాబట్టి
బ్లడ్ లో ఒక థ్రెషోల్డ్ పెంచుకొని ఆ వాత పీపుల్ వాతం ఎవరైతే డామినెంట్ లో వాతం ఎవరికైతే డామినెంట్స్ లో ఉంటుందో ఆ వాత డామినెంట్ కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళు కొంత బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ మెయింటైన్ చేసుకోవాలి. చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎట్లాంటి ప్రాబ్లం? వాత తత్వం ఎక్కడైతే పెరిగిందో ఆ వాత తత్వానికి సరైన గ్లూకోజ్ అందకపోతే ఆ వాతం వలన టిష్యూ నెక్రోసిస్, అంటే టిష్యూ డ్యామేజ్. నెక్రోసిస్ అనేది ఎండ్ స్టేజ్, టిష్యూ డిజనరేషన్ దెన్ ఫ్యాటీ డిజనరేషన్ దెన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాతము వలన అతిగా చలత్వం అనే ప్రాపర్టీ వలన గ్లూకోజ్ అతిగా బాడీ కోరుకుంటోంది. ఓకే, సో వాతం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిమాండ్ ఆఫ్ గ్లూకోజ్ బై ద టిష్యూస్, నంబర్ వన్. నంబర్ టూ పిత్తంలో తీసుకుందాం. పిత్తము అంటే పిత్తం అనే దానికి ఉష్ణము ఆమ్లము అని కొన్ని ప్రాపర్టీస్ చెప్పారు. బ్యూటిఫుల్గా వాళ్ళు ఎందుకు ఉష్ణము అన్నారు ఆమ్లం అన్నారు అది ఈ ఎక్స్పెరిమెంట్తో మనకి తెలిసిపోతుంది. పిత్త తత్వంలో ఏం జరుగుతుందంటే సెల్స్లో అతిగా మైటోకాండ్రియా అని ఉంటాయన్నమాట. అతిగా అంటే మన భాషలో చెప్పుకోవాలి, లేమెన్ టెర్మినాలజీలో చెప్పుకోవాలంటే మైటోకాండ్రియా అనేవి మన గ్లూకోజ్, మనం ఏదైతే పిండి పదార్థాలు తింటున్నామో వాటిని డైజెస్ట్ చేసుకుని అక్కడి నుంచి పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్ తయారవుతుంది. ఈ గ్లూకోజ్ ఈ గ్లూకోజ్ ఎందుకు, గ్లూకోజ్ ఒకటే కాదు, గ్లూకోజ్, గెలాక్టోజ్, లాక్టోజ్, సుక్రోజ్, చాలా షుగర్స్ ఉన్నాయి. ఈ గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్తుంది. ఈ బ్లడ్లోకి వెళ్ళిన గ్లూకోజు మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మన సెల్ లోపల మైటోకాండ్రియా అని కొన్ని ఆర్గనల్స్ ఉన్నాయి. ఆర్గనల్స్లో ఇది ఈ వీటిని మళ్ళీ ఫర్దర్ బ్రేక్డౌన్కి గురయ్యి అంటే ఫర్దర్గా వాటిని మెటబలైజ్ అయిన తర్వాత వాటి నుంచి ఎనర్జీ వస్తుంది. అది కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఏటీపీ. ఏటీపీ అంటే ఎనర్జీ మాలిక్యూల్ అనమాట. సో ఈ ఎనర్జీ మాలిక్యూల్ ద్వారా పిత్తం వలన మనకి ఎనర్జీ వస్తుంది. పిత్తం అతిగా ఉందనుకోండి ఎవరిలోనున్న, అటువంటి వాళ్ళు టూ ఎనర్జెటిక్గా ఉంటారు, నంబర్ వన్. అది మంచిదే, కానీ ప్రాబ్లం ఏమవుతుంది? టూ మచ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, టూ మచ్ ఆఫ్ వాటర్ అట్లాంటి పీపుల్లో గ్లూకోజ్ నుంచి ఏర్పడడం వలన ఆ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కలిసి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అందుకని పిత్తానికి ఒక లక్షణం అన్న ఋషులు ఏం చెప్పారు? ఆమ్లము. ఆమ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే హైపర్ మెటాబలిజం వలన గ్లూకోజ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఫామ్ అయ్యి వాటి నుంచి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్ల ఆమ్లం చెప్పారు. ఇట్లా బ్యూటిఫుల్ కోరిలేషన్స్ చెప్పారండి. ఇచ్చి మనం అనుకున్నాం మన వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో దాదాపు 32 లక్షల కోట్ల ఇంటరాక్షన్స్, కెమికల్ ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని ఇంటరాక్షన్స్ ఒకటేసారి ఒక మన ఏ మనిషికి గుర్తుపెట్టుకోలేడు. అందుకని కోరిలేషన్స్ అనేది డేటా సైన్స్లో, ఈరోజు డేటా సైన్స్ చదివిన వాళ్ళు అర్థమవుతుంది, కోరిలేషనల్ సైన్స్ ఈజ్ డేటా సైన్స్ అనమాట. స్టాటిస్టికల్ కోరిలేషన్స్ చేస్తాం అనమాట. అలా కోరిలేట్ చేసి అన్ని మన సంక్షిప్తంగా చరక సమితిలో ఇచ్చారు. ఈ కోరిలేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే, కోరిలేషన్ వల్ల ఏం తెలుస్తుంది? పిత్తం ఎక్కువగా ఉండడం వలన ఉష్ణము, ఉష్ణము అంటే ఏంటంటే హైపర్ మెటాబలిజం వలన ఎక్కువ ఎనర్జీ ఫామ్ అవుతుంది. వాళ్ళకి ఆటోమేటిక్గా బాడీ కొంచెం వాళ్ళకి వేడి అంటే ఉష్ణం ఎక్కువ ఉంటుందన్నమాట. సో పిత్తానికి ఉష్ణము అనేది ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది, కానీ దాన్ని సైంటిఫిక్గా అలోపతి లాంగ్వేజ్లో చెప్పాలంటే హైపర్ మెటాబలిజం అని చెప్పాలి. టూ మచ్ పిత్తం ఉండడం వల్ల, సో హైపర్ మెటాబలిజం ఉండడం వల్ల ఏమవుతుంది? పిత్తం ఎక్కువగా ఉన్న వాళ్ళలో మీకు గ్లూకోజ్ డిమాండ్ ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి అని అంటే గ్లూకోజ్ బాడీ యూస్ చేయలేని పరిస్థితిని డయాబెటీస్ అనాలి. ఇక్కడ ఏం జరిగింది, వాత తత్వం పెరిగినా పిత్తతత్వం పెరిగినా కూడా మీకు డిమాండ్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ హై. అందుకని బాడీ ఈజ్ మెయింటైన్ ఏ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ అండ్ ఇన్ దీస్ ఇండివిజువల్స్. సో ఇది మీ ఇప్పుడు దీనికి మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే మా రీసెర్చ్ ఒకటి ఎవిడెన్సు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు అలానే వెటరన్స్ అఫైర్స్ డయాబెటిక్ ట్రయల్ అని వాళ్ళు చేస్తే ఆ ట్రయల్ ద్వారా ఏం తెలుసుకున్నారంటే 50 ఏళ్ళు దాటిన పీపుల్లో 8.4 వరకు గ్లూకోజ్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు. యావరేజ్ గ్లూకోజ్ 8.4 అంటే ఏంటంటే దాదాపు మనం ఇంట్లో మీరు గ్లూకోమీటర్ ద్వారా చెక్ చేసుకుంటే, అంటే మీరు ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసుకుంటే 224, 230 అనేది యావరేజ్ చెప్తున్నారు. చూడండి యావరేజ్, యావరేజ్ అంటే ఒకవేళ 140 ఫాస్టింగ్ ఉందనుకోండి ప్లస్ అంటే 130కి రావాలంటే ఇది ఒక 90 ప్లస్ 90 అంటారు, 320 ప్లస్ 140 130 డివైడెడ్ బై 2 ఇస్ 230. మీకు అర్థమవుతుంది ఆ రేంజ్ ఎంత ఉంటుంది గ్లూకోజ్లో ఇట్లాంటి వాళ్ళలో. ఇది నేను చెప్పట్లేదు, వెటరన్ అఫేర్స్ డయాబెటిక్ ట్రయల్ అనే ట్రయల్లో వాళ్ళకి అనుకున్నారు అమెరికన్స్. దాన్ని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు మనకు ప్రజెంట్ చేశారు. సో ఇట్లా గ్లూకోజ్ మెటాబలిజం అనేది రకరకాలుగా ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే
మన ఆయుర్వేదంలో ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం తిన్న పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్ గెలాక్టోజ్ షుగర్స్ వస్తాయి, ప్రోటీన్స్ అంటే పప్పు దినుసుల నుంచి లేకపోతే మాంసకృతుల నుంచి అమైనో యాసిడ్స్ వస్తాయి, ఫ్యాట్ నుంచి కొవ్వు పదార్థాలు వస్తున్నాయి, ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిసరాల్ అని అంటాం. అయితే ఇవన్నీ బ్లడ్లోకి వెళ్తున్నాయి. మాకు అల్లోపతిలో ఏం చెప్తారంటే బ్లడ్ నుంచి బాడీ విల్ సప్లై న్యూట్రియంట్స్ టు ఆల్ టిష్యూస్ అంటున్నారు. కానీ అంత సింపుల్ కాదు. మన ఋషులు ఎంత బ్యూటిఫుల్గా వర్ణించారంటే, రస రక్త మాంస మేద అస్థి మధ్య శుక్రధాతువులు అని చెప్పి వాళ్ళు వర్గీకరించారు. ఏంటిది ధాతువు అంటే టిష్యూ అనమాట. రస టిష్యూ అంటే దీనికి మళ్ళీ సంస్కృత శ్లోకం ఉంది, రసోవై సహ అనే ఒక సూత్రం ఉంది. ఏదైతే పోషిస్తుందో అది రసం అనమాట. మన బాడీకి పోషణ ఏది ఇస్తుంది? పోషక ఆహారము. అది తిన్నందువల్ల అది డైజెస్ట్ అయిన తర్వాత మన బాడీలో అదొక రసము అని చెప్పి అది ఒక జ్యూస్గా కన్వర్ట్ అవుతుంది. ఈరోజు కూడా చూడండి, నామన్క్లేచరు రసధాతువు అని మనం ఏదైతే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ని అంటున్నామో, ఈరోజు కూడా ఇంగ్లీష్ నామన్క్లేచర్ మారలేదు. పొట్టలోకి వెళ్ళగానే ఆహారం, అక్కడి నుంచి స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ అని అంటున్నారు. సో జ్యూస్ అంటే రసమే కదా. సో అలానే ప్యాంక్రియాటిక్ జ్యూస్, బైల్ జ్యూస్, ఇంటెస్టినల్ జ్యూస్. సి ఈ అలోపతిలో కూడా లాంగ్వేజ్ మారలేదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఆయుర్వేదాన్ని మీరు ఒక సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని మళ్ళీ రీఇంపోర్ట్ చేసుకుంటే అలోపతి సైన్స్ అవుతుంది. అది కూడా మిడిమిడి జ్ఞానంతో. అంటే మీ దగ్గరికి ఎవరికైనా ఈ షుగర్ కానీ గ్లూకోజ్ ప్రాబ్లమ్స్తో వస్తే, అంటే వాళ్ళ శరీర తత్వం ఏంటి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేసి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు? అబ్సల్యూట్లీ. వేరే రకమైన ట్రీట్మెంట్ చేయలేము. చేయడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈరోజు. సి మనం స్టాండర్డ్గా మీకు డయాబెటీస్లో 5.5 యావరేజ్ గ్లూకోజ్ కంటే తక్కువ ఉండాలి అని అనడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రకరకాల ఆర్గనైజేషన్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టు వెటర్న్స్ అఫేర్స్ డయాబెటిక్ ట్రయల్, వాళ్ళు ఏం చెప్తున్నారు, అకార్డ్ అని ఇంకో ట్రయల్ ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు యావరేజ్ 40 ఇయర్స్ దాటిన తర్వాత 8 గ్లూకోజ్ మెయింటైన్ చేయండి అంటున్నారు. ఓకే, వెటరన్స్ అఫేర్ డయాబెటిక్ ట్రయల్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. చేయకపోతే ఏం జరుగుతుందంటే, 6 బిలో ఉండాలనే గైడ్ లైన్స్ ఉంది. కరెక్టే. మనం అందుకనే కదా నేను వచ్చింది ఇక్కడికి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చేయడం వల్ల ప్రాబ్లమ్స్ కొన్ని వస్తున్నాయి. నేను ఒక్కడనే చెప్పట్లేదు, దీనికి అమెరికన్స్ చేసిన ట్రయల్స్ కూడా చాలా ఆధారంగా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏ మనిషిలో ఎంత ఉండాలి అని మనం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ కేటగిరీ పేషెంట్స్లో మేము చూసినంత వరకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 8.4 ఉంటే బాగుంటుంది. ఒకవేళ 8.4 గ్లూకోజ్ కంటే తగ్గి మన 6.5 కంట్రోల్ పెట్టుకోవడం వలన 23% అటువంటి వాళ్ళకి రిఫ్రాక్టరీ డయాబెటీస్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో డయాబెటీస్ తగ్గదట. 32% రిస్క్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ రిస్క్ పెరుగుతుందని అకార్డ్ ట్రయల్ చెప్తోంది. అకార్డ్ అనేది ఒకటి అంటే అక్యూట్ కార్డియాక్ మేనిఫెస్టేషన్స్ ఇన్ ఇది డయాబెటీస్లో, అంటే హార్ట్కి ఎటువంటి ప్రమాదాలు జరగవచ్చు డయాబెటీస్లో అని ఒక ట్రయల్ వాళ్ళు కండక్ట్ చేసిన దానిలో. అందులో ఏం జరుగుతుంది, మీకు గ్లూకోజ్ అతిగా తగ్గించడం వలన కూడా 32% కార్డియాక్ మార్టాలిటీ, దీనివల్ల హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి పేషెంట్స్ కని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఈ వాతపిత్త కఫ అనే న్యూ డైమెన్షన్ని మనము రెగ్యులర్ ప్రాక్టీస్లోకి తీసుకురాకపోవడం వల్ల జరుగుతుంది. అంటే వాళ్ళ శరీర తత్వం ఏంటో చూడకుండా అందరికి ఒకటే లెవెల్ మెయింటైన్ చేయాలన్న తాపత్రయంతో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదే మెయిన్ సమస్య. ఇక్కడ చూడండి, హలో నమస్తే చెప్పండి. నమస్తే అండి, నేను ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా, చెప్పండి, నేను వింటున్నాను. సార్ మొన్న నాకు HbA1c చేశారు సార్, దాంట్లో 8.0 వచ్చింది, యావరేజ్ గ్లూకోజ్ వచ్చి, హలో చెప్పండి అమ్మా, వింటున్నాను. యావరేజ్ గ్లూకోజ్ వచ్చి 182.90 అని ఉంది సార్. ఇది ఎట్లా అంటే, అది 1000 mg ఏమో ఇచ్చారు, అవి టాబ్లెట్ లో వాడుతున్నాం మార్నింగ్ టైమింగ్స్ లో ఒకసారి. చూడండి, ఇది అవేర్నెస్ ప్రోగ్రామే కానీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు. కాబట్టి మీకు ఏంటంటే, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ముఖ్యంగా అకార్డ్ ట్రయల్ కానీ అంటే రకరకాల ట్రయల్స్, అమెరికన్ కాలేజ్ ఫిజిషియన్స్ ఏమంటున్నారు, క్లినికల్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అది చెక్ చేయండి అంటున్నారు. ఈ నంబర్స్ చూసుకోవాలి, సర్టన్లీ దేర్ ఇస్ నో డౌట్. కానీ నంబర్స్తో పాటు క్లినికల్ సిమ్టమ్స్ ఉన్నాయా డయాబెటీస్కి అనేది మీ డాక్టరే నిర్ణయించాలమ్మా. మీ డాక్టర్తో పాటు మీరు సంప్రదిస్తే, ఐ మీన్ మీ డాక్టర్ని మీరు సంప్రదిస్తే, మీ డాక్టర్తో పాటు మీరు ఒక ప్రోటోకాల్కి అరైవ్ అవ్వచ్చు. ఈరోజు అలోపతి వాళ్ళకు కూడా చాలా అవేర్నెస్ వచ్చిందండి ఈ ట్రయల్స్ వల్ల. అంటే ఇండివిజువలైజ్ చేయాలి మనం, ప్రతి మనిషికి వాడి శరీర తత్వాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి జెనెటిక్స్ లెవెల్లో వెళ్తున్నారు.
కానీ మన వాతపిత్త కఫాలు అనేవి సూపర్ జెనెటిక్స్ అండి. ఇది జెనెటిక్స్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా సింపుల్ లాజిక్ చెప్తాను, మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, బట్ అది ఇంపార్టెంట్. జెనోమిక్స్ అంటే ఏంటండి? ఇప్పుడు చూడండి, మదర్ నుంచి ఎక్స్ క్రోమోజోమ్, ఫాదర్ నుంచి వై క్రోమోజోమ్ వస్తే ఒక పిల్లాడు పుడతాడు, మేల్ చైల్డ్. మదర్ నుంచి ఎక్స్, ఫాదర్లో ఉన్న ఎక్స్ కలిస్తే ఫీమేల్ చైల్డ్ పుడుతుంది. ఇప్పుడు చూడండి, మదర్లోంచి ఎక్స్ వచ్చింది, ఫాదర్లోంచి ఎక్స్ వచ్చింది, వచ్చినప్పుడు 50% మదర్, 50% ఫాదర్ రావాలి కదా. కానీ అలా ఉండట్లేదు కదా. యాక్చువల్లీ పిల్లలు తల్లిదండ్రుల్ని 30-40% కంటే ఎక్కువ రిజెంబ్లెన్స్ ఉండదు. మిగిలిన వాళ్ళ ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. ఎందుకు అని శాస్త్రజ్ఞులు పరిశోధించినప్పుడు కనుక్కున్నది ఏంటంటే, అమ్మ అన్నం అంటే కడుపుతున్నప్పుడు అమ్మ అన్నం తినే అన్నం కూడా జెనోమిక్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతోందట. అట్లానే దెర్ ఆర్ మెనీ ఎపిజెనెటిక్స్. ఎపి అంటే పైన అని అర్థం. జీన్ పైన కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టర్స్ వల్ల జీన్ రెగ్యులేషన్ మాడిఫై అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దెర్ ఆర్ సర్టెన్ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్. ఈ ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారు, ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ని ఎట్లా గైడ్ చేస్తుందంటే, వాత పిత్త కఫాల వల్ల ఈ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ గైడ్ అవుతున్నాయి. సో ఇది ఒక సూపర్ సైన్స్ అండి. సో అందుకని వాత పిత్త కఫాలు, మీరు ఇందాక అన్నట్టు ఒక చిన్న పాయింట్ మనం, ఐ వాంట్ మేక్ ఎ పాయింట్ ఏంటంటే, శరీర తత్వము అని ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆ రోజు వాగ్భటుల వారు రాసినప్పుడు 7 రకాల శరీర తత్వాలు ఉంటాయని చెప్పి రాశారు. వాత ప్రధాన, పిత్త ప్రధాన, కఫ ప్రధాన, వాత పిత్త ప్రధాన, పిత్త కఫ, వాత కఫ ప్రధాన, వాత పిత్త కఫ అని. ఈరోజు గనక మనం చూస్తే ఈ వాత పిత్త కఫ ప్రధానం ఉన్న వాళ్ళు అంటే మిక్స్డ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అది కూడా కాకుండా డిఫరెంట్ ఆర్గన్స్లో, సేమ్ పర్సన్లో డిఫరెంట్ ఆర్గన్స్లో డిఫరెంట్ వాత పిత్త కఫ ప్రపోర్షన్ ఉంటున్నాయి. అందుకని ట్రీట్మెంట్ ఇంకా జటిలం అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అనేది పెద్ద మళ్ళీ లాజిక్, బట్ ఇది జరుగుతున్నది నంబర్ వన్. సో ఇక్కడ అందుకని మన వాత పిత్త కఫాలని సప్తధాతువులలో ఏ క్రమంలో లేకపోతే ఏ ప్రమాణంలో ఉన్నాయో, అంటే ఏ ప్రపోర్షన్స్లో ఉన్నాయో తెలుసుకుని వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు అది తెలియకపోతే ఏమవుతుందంటే, ఇందాక మనం ఒక సప్తధాతు కాన్సెప్ట్ అని స్టార్ట్ చేసాం. సప్తధాతు అంటే మనం తిన్న అన్నము అరిగి మన బ్లడ్లోకి వెళ్తుంది. ఈ బ్లడ్లో నుంచి అన్ని ఆర్గన్స్కి వెళ్తుంది అంటున్నారు కదా, ఆయుర్వేదం అక్కడ పరిపూర్ణంగా అగ్రి చేయదు, ఇమ్మీడియట్గా వెళ్ళట్లేదు. న్యూట్రియంట్స్ అనేవి బాడీలోకి రక్తం నుంచి ప్రధానంగా ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఆర్గన్ ఏంటంటే మాంసధాతువు. మాంసధాతువు సాటిస్ఫై అయిన తర్వాతే మేధధాతు అంటే ఫ్యాటీ టిష్యూ. మేధధాతువు సాటిస్ఫై అయితేనే అస్థి అంటే స్కెలిటన్, బోన్స్, కార్టిలేజ్, రకరకాల అదర్ టిష్యూస్ అనమాట అస్థి. దెన్ మజ్జ, మజ్జధాతు అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, బోన్ మ్యారో, ఇదంతా మజ్జధాతువుకు సంబంధించింది. అస్థి మజ్జ శుక్రధాతు అంటే రీప్రొడక్టివ్ టిష్యూ. ఇలా స్టెప్ బై స్టెప్ అంటే ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆఫ్ ఫుడ్ ఈ క్రమంలో జరుగుతుంది. అంటే ఫస్ట్ తిన్న అన్నం రక్తంలోకి వెళ్ళింది, కరెక్టే, వెళ్ళిన తర్వాత ప్రప్రధానంగా మజిల్ టిష్యూ, తర్వాత మీద ఆ ఫ్యాటీ టిష్యూ, ఇలా ఒక ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో జరుగుతుంది. అందుకని మనం తిన్న అన్నము ఇమీడియట్గా న్యూట్రియంట్స్ అందాలి అని అంటే బాడీ అన్నిటిగా, ఇప్పుడు మన ఓకే ఇది ఒకటి చెప్పిన తర్వాత మనకి వీ కెన్ టేక్ అదర్ కాల్. న్యూట్రియంట్స్ అన్ని ధాతువుల్లోకి వెళ్ళాలంటే 7 రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక రోజుకి ఒక టిష్యూ నరిష్ అవుతుంది, ఇది న్యూట్రియంట్స్తో మాత్రమే. ఈ న్యూట్రియంట్స్ ఒక ప్రపోర్షన్లో జాయిన్ అయిన ఒక టిష్యూలో అక్యుములేట్ అయిన తర్వాత వాత పిత్త కఫాల యొక్క ప్రభావం వలన వాత పిత్త కఫాలు అక్కడ ఏర్పడుతున్నాయి. సో మనం తినే అన్నము ఇప్పుడు రసధాతువులో వాత పిత్త కఫాల యొక్క బ్యాలెన్స్ రావాలి అని అంటే ఒక నెల పడుతుంది అప్రాక్సిమేట్గా. దీన్ని మొదటి దాన్ని కాలే కపోత న్యాయం అని అన్నారు. అంటే మనం తిన్న ఆహారం నుంచి ఉన్న న్యూట్రియంట్స్ సప్లై అవ్వడానికి సప్తధాతువులలో రోజుకొక ధాతువు అప్రాక్సిమేట్గా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లో జరిగితే 7 రోజులు పడుతున్నాయి 7 ధాతువులకి న్యూట్రియంట్స్ అందడానికి. అదే గనక దోషాలు బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక్కొక్క దానికి కేదార కూల్య న్యాయం అని మళ్ళీ చెప్పారు. కేదార కూల్య న్యాయ ప్రకారంగా ఒక్కొక్క ధాతువుకి మన వాతపిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా మనం ఫుడ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ప్రాణాయామం కానీ, అలానే న్యూట్రియంట్స్ కానీ సప్లై చేసినప్పుడు, అలానే హర్బ్స్ ఇచ్చినప్పుడు
ప్రతి ధాతువుకి ఒక ఒక నెల అప్రాక్సిమేట్గా పడుతుంది. సో సప్త ధాతువులలో వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ అవ్వాలంటే అప్రాక్సిమేట్గా 6 మంత్స్ పడుతుంది. అంటే ఈ మీరు చెప్పే ఈ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అనేది అంటే క్రానిక్ డిసీజెస్కి పనిచేస్తుంది, ఒకవేళ సర్జరీస్ లాంటి అవసరమైతే కుదరదంటారా? ఇప్పుడు చూడండి, మా దగ్గర మేము తీసుకునే పేషెంట్స్ అందరూ కూడా ఇంకా సర్జరీ కుదరట్లేదు, ఇంకా వేరే దారి లేదన్నప్పుడే మేము రమ్మని చెప్తాం. ఎందుకంటే ఎథికల్ కమిటీ ఒప్పుకోదు. ఎథిక్స్ కమిటీ ఏముంటుందంటే దిస్ ఈజ్ నాట్ టెస్టెడ్, నేను అంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఒక కాన్సెప్ట్ అంటే బేస్డ్ ఆన్ సర్టన్ డేటా దట్ వి జనరేటెడ్, ఆ కాన్సెప్ట్ని మనం క్లినికల్ మెథడాలజీ కింద కన్వర్ట్ చేసాము కొంతవరకు. అది కూడా ఎటువంటి పేషెంట్స్లో అంటే ఇక వేరే దారి లేనప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అంటే కార్డియాక్ సర్జన్స్కి ఇది అర్థమవుతుంది నేను చెప్పి, ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ 30కి తగ్గిపోయింది అనుకోండి, ఆపరేషన్ మేము చేయలేము. ఎందుకంటే ఆపరేషన్ టేబుల్ మీదే 10లో 7 మంది చనిపోతారు అట్లా చేయదు. అందుకని అటువంటి వాళ్ళని ఆపరేషన్ చేయలేము కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మందులు తీసుకుని ఉండండి అని మేము చెప్తూ ఉంటాం. అటువంటి వాళ్ళని మేము రిక్రూట్ చేస్తామంట మా ట్రయల్లో యూజువల్లీ ఇచ్చి, అట్లాంటి వాళ్ళే మా దగ్గర చాలామంది ఇంప్రూవ్ అయ్యారు. ఈఎఫ్ 2015 ఉన్నప్పుడు మేమేం చేయలేము కాబట్టి మా దగ్గర అంటే మేమంటే అలోపతి డాక్టర్స్, అప్పుడు సైంటిఫిక్ విధానంలో అలోపతి డాక్టర్స్, ఆయుర్వేద డాక్టర్స్, ఫార్మడీ డాక్టర్స్ అందరం కలిసి ఒక మెథడాలజీ క్రియేట్ చేసాము. దాని ద్వారా పేషెంట్స్ చాలామందికి 15 నుంచి 20 నుంచి 55 60కి తీసుకెళ్ళిన సంఘటనలు ఒకటి రెండు కాదు, కొన్ని వందల పేషెంట్స్లో చేసాం గత 18 సంవత్సరాలుగా. ఇది ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి పాలీసైంటిఫిక్ ఆయుర్వేదం అర్థం కాకపోతే ఏం జరుగుతుంది? సింపుల్ ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో ఎలాగైతే షుగర్, సింపుల్ షుగరే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా, ఆ కన్ఫ్యూజన్ ఉండదు మాకు, అదొక అడ్వాంటేజ్. సో దీంతో ఏమవుతుంది, ఏ ధాతువులో వాతపిత్త కఫాలు ఏ ప్రమాణంలో ఉన్నాయి తెలిస్తే ఆ ధాతువులో వాతపిత్త కఫాల యొక్క ప్రభావం వలన ఆ గ్లూకోజ్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఎట్లా పరిణామం చెందుతాయని చెప్పి మనకు అక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇది మనకి అలోపతిలో అంత ప్రెసిషన్ రాదు. ఎవరైనా డయాబెటీస్తో మీ దగ్గరకు వస్తే వాళ్ళ ఎల్డిఎల్ ఎట్లా ఉంది, హెచ్డిఎల్ ఎలా ఉంది, ట్రైగ్లిజరాయిడ్స్ ఎట్లా ఉన్నాయి, అసలు ఆ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీరు ట్రీట్మెంట్ ఇస్తారా? అంటే మరి మళ్ళీ టెస్టులకి మీరు అలోపతి మీద డిపెండ్ అవుతారా? మీ వే ఆఫ్ టెస్టింగ్, డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏమైనా? డెఫినెట్లీ. సి, ఒకటి మన జనరల్గా ఇందాక ఆయుర్వేదంలో అష్టవిధ పరీక్ష ఉంది, అష్టవిధ పరీక్షలో నాడి పరీక్ష అనేది ఒక ప్రధానమైనది. సో అది చేస్తాము, రిగ్వినిశ్చయము అంటాం అన్నమాట ఆయుర్వేదంలో. దాంతోపాటు కేస్ హిస్టరీ టేకింగ్ అలోపతిలో ఈ రెండు మెథడ్స్ మేము తీసుకుంటాం. సో అలోపతి ప్రకారంగా ఇప్పుడు కొన్ని డిసీజెస్కి కొన్ని పారామీటర్స్, ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, దానికి అట్లీస్ట్ ఒక పారామీటర్ అయితే గ్లూకోజ్ మెజర్ చేయాలి. గ్లూకోజ్ మెజర్మెంట్కి ల్యాబ్స్ ఉన్నాయి. అట్లా వాతపిత్త కఫానికి మేము అతి త్వరలో ఒక డివైస్ తీసుకురాబోతున్నాము, ఆ డివైస్ ద్వారా వాతపిత్త కఫాలు ఎలా ఉన్నాయో కూడా తెలుస్తాయి. కానీ అంతవరకు అయితే నాడి పరీక్ష చాలా ఎఫెక్టివ్ టూల్. సో అలోపతికి సంబంధించిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అన్నీ చేస్తాం. ఎందుకంటే ఒక 6 నెలలు మన దగ్గర 6 నుంచి 9 మాక్సిమం 12, అప్పుడప్పుడు కొంత సీరియస్ పేషెంట్స్కి 18 నెలలు కూడా వెళ్తుంది. కానీ యావరేజ్ 12 మంత్స్లో పేషెంట్స్ అన్ని మందులు స్టాప్ చేసేస్తారు, వాళ్ళకి అన్ని చాలా వరకు కన్సిస్టెంట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ కంటిన్యూ చేయాలా. ఒక నేను ఇందాక చెప్పినట్టు ఆ కేదార కూల్య న్యాయం అని ఎందుకు చెప్పానంటే ఒక 6 నుంచి 7 నెలల్లో సప్త ధాతువులలోనూ బ్యాలెన్స్ వచ్చేస్తుంది వాతపిత్త కఫాలు. ఆ క్రమంగా అంటే నాడి పరీక్ష చేసుకుంటూ దానిలో ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ప్రకారంగా చేస్తే ఒక 7 to 8 మంత్స్లో బ్యాలెన్స్ వచ్చాక ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. అంటే మీరు ట్రీట్మెంట్తో పాటు వాళ్ళ డైట్, డైలీ రెజిమెన్, వాళ్ళు అంటే రోజు ఆహార వ్యవహారాలు కూడా మారుస్తారా? ఓ అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఆహారము, యోగాసనాలు, అలానే ప్రాణాయామ, కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్తాము. అంటే ఇవన్నీ కూడా గంటలు పట్టదండి. చాలామంది గంటలు యోగాలు చేస్తారు అంటే బెనిఫిట్ లేదని నేను అన్నాను. మేము చూసినంత వరకు కూడా ఒక 10 నిమిషాలు కరెక్ట్గా మేము చెప్పిన ఆసనాలు, కొన్ని నేను బ్రీదింగ్ టెక్నిక్ ఒకటి ఉంటుంది, అంటే ఒక డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్. ఎందుకంటే అందరికీ అన్ని బ్రీతింగ్స్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ పిత్తం అతిగా ఉందనుకోండి, వాళ్ళు కపాల భాతి మేము చేస్తున్నాం అంటారు. మీకు కపాల భాతి అవసరం లేదు పిత్తం ఎక్కువగా ఉంటే. సో ఎందుకు, కపాల భాతి వల్ల పిత్తం బాగా పెరిగిపోతుంది, ఆల్రెడీ పిత్తం ఉందనుకోండి. అలానే అంటే కొన్ని ఫుడ్స్ కూడా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ నాకు చపాతీ అంటే చపాతీ లేకుండా నేను ఉండలేనండి అంటాను. అరే బాబు నీకు ఆల్రెడీ అంటే కొంతమంది పేషెంట్స్ నీకు ఆల్రెడీ వాతం ఎక్కువ ఉంది, చపాతీల వల్ల వాతం పెరుగుతుంది, దానివల్ల మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఇట్లా కొన్ని అల్గోరిథమ్స్ ఉన్నాయి. ఏ ఫుడ్,
స్టాండర్డ్ డైట్ అందరికీ పనిచేస్తుందంటే ప్లీజ్ అది అది రాంగ్ అది అట్లా పనిచేస్తుంది. ఒకవేళ అలా నిజంగా అలా పనిచేస్తుంటే మన ఋషులు అన్నింటి 90 లక్షల శ్లోకాలు రాసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒక మాత్రని అంటే ఒక శిల అక్షరాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేసిన ఋషులు అన్ని గ్రంథాలు ఎందుకు రాసుంటారు. అలానే మన ఋషులు ఓకే, కొంతమంది మన ఋషులు చాలా పూర్వకాలం నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళు. ఇప్పుడు న్యూ మెడిసిన్ ఉంది కదా, న్యూ మెడిసిన్లో మరి మనం కంప్లీట్గా నాకు బాడీ అంతా తెలిసిన ఆయుర్వేద అలోపతి డాక్టర్ ఉన్నాడా? ఒకవేళ తెలుసుంటే బుక్స్ కంటిన్యూస్గా న్యూ వర్షన్స్ వస్తూనే ఉన్నాయి, కొత్త కొత్త డ్రగ్స్ మనం ఐడెంటిఫై చేస్తూనే ఉన్నాం. సో అలోపతిలో చూసుకున్నా గ్రంథం మన 64,000 pages మేము బై లిటరలీ చదవకపోతే మెడిసిన్ పాస్ కారం మేము. 64,000 pages, సో అది హ్యూజ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అనంటే వీ హ్యావ్ నాట్ యునో వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రీట్ క్యూర్ డిసీజ్. మేము మేనేజ్ చేస్తున్నాం ఆ రకంగా. ఎవరైనా ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళకి టెస్టిమోనియల్స్ చూపిస్తారా మీ ఈ ట్రీట్మెంట్ ఈ వే ఆఫ్ ట్రీట్మెంట్ తోటి వాళ్ళ రిజల్ట్స్ ఇలా వచ్చాయి, వాళ్ళ రిపోర్ట్స్ ఇలా వచ్చాయి అని మీరు చూపిస్తారా? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెస్టిమోనియల్స్ డెఫినెట్గా ఇంపార్టెంటే, కానీ టెస్టిమోనియల్స్ కంటే ఇంకా ఇంపార్టెంట్ సైంటిఫిక్ యాక్సెప్టెన్స్. సైంటిఫిక్ యాక్సెప్టెన్స్ ఎలా జరుగుతుందంటే, నేను ఒక కొత్త పద్ధతి కనుక్కున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయుర్వేదం అలోపతి రెండు కలిపి ఒక కొత్త పద్ధతిలో చేయాలి అని అంటే దాన్ని మీరు పీర్ రివ్యూడ్ జర్నల్స్లో రాయాలి. సో అట్లా మేము పీర్ రివ్యూడ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. నేను ఈ వాతపిత్త కఫాల మీద యానిమల్ మోడల్స్ క్రియేట్ చేసి ఫస్ట్ టైం అబౌట్ 18 ఇయర్స్ బ్యాక్ యానిమల్ మోడల్ ఎలా క్రియేట్ చేయాలి అనే ఐడియా లేనప్పుడు వాతపిత్త కఫాల్ని మోడలింగ్ చేసి 2002లో వన్ ఆఫ్ మై ఫస్ట్ 19 ఇయర్స్ బ్యాక్ అప్రాక్సిమేట్గా మనం సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ చేసాం. సైంటిఫిక్ జర్నల్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ప్రపంచంలో సైంటిస్ట్లు అందరూ చదువుతారు, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఆ జర్నల్ని ఆ ఆర్టికల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో పీర్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో పీర్ రివ్యూడ్ అయిన తర్వాతనే మనం టెస్టిమోనియల్స్ అనేది, టెస్టిమోనియల్స్ అవసరమే. ఆర్ఫన్ డ్రగ్ అనే ఒక సంస్థ ఉంది అమెరికాలో, ఆర్ఫన్ డ్రగ్ అప్రూవల్స్ అని ఎఫ్డిఏలో, వాళ్ళు ఇలా టెస్టిమోనియల్స్ తీసుకుని దాని మీద ఫర్దర్ రీసెర్చ్ చేయాలి. స్టాటిస్టికల్ రెలవెన్స్ లేకుండా మనం ఇది ఖచ్చితంగా ఇది అవుతుందని చెప్పలేము. ఓకేనండి డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు, మీరు కార్డియాక్ సర్జన్ అయ్యి ఉండే ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ తోటి డీప్ రీసెర్చ్ చేసి పాలిసైంటిఫిక్ ఆయుర్వేదాన్ని కనుక్కొని వాతపిత్త కఫాల్ని శరీర తత్వాన్ని బట్టి ఎలా ట్రీట్ చేస్తారు, గ్లూకోజ్ లెవెల్స్ని కానీ డయాబెటీస్ని కానీ ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.